వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీతు హోమ్లీ డిలైట్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే పచ్చడి. సమ్మర్ అంతా అయిపోయిన తర్వాత పచ్చడి పెట్టుకుంటున్నారు అనుకుంటున్నారా? ఆల్రెడీ ఒకసారి అయిపోయింది, ఇది సెకండ్ టైం. మమ్మీ వాళ్ళకి పెట్టించమంటే మళ్ళీ ఆంటీతో పెట్టిస్తున్నామన్నమాట. సో పచ్చడి ప్రాసెస్ అంతా మీకు చెప్తాను, చూపిస్తాను ఒకసారి. అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. మ్యాంగోస్ అన్నీ, మామిడి ముక్కలన్నీ, వెల్లుల్లి అన్నీ కొంచెం, అంటే ఒక 15 కాయలతో ఎలాగా ఈజీగా ఎలా పెట్టుకోవచ్చు తక్కువ క్వాంటిటీతో అన్నది చూపిస్తాను, అన్ని క్వాంటిటీస్తో చెప్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. పచ్చడి ప్రాసెస్ స్టార్ట్ అయిపోయిందండి. అంటే ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. పిల్లలు అసలు గాల్ చేసేస్తున్నారు, చెప్పేదేం అర్థం కావట్లేదు. ఆల్రెడీ ఆవపిండి 3 గ్లాసెస్ వేశారు. ఇప్పుడు నేను చెప్పే మెజర్మెంట్స్, 15 కాయలు ముక్కలు కొట్టించుకొని పెట్టుకున్నాము. పచ్చడి స్టార్ట్ అయింది. 3 గ్లాసులు, ఇప్పుడు ఆ గ్లాస్ సైజ్ అంత గ్లాస్, 3 గ్లాసులు ఆవపిండి, 2 గ్లాసులు కారం వేస్తున్నారు. పక్క నుంచి చూసారా పిల్లలు ఎంత గాల్ చేస్తున్నారో, అస్సలు వాయిస్ మాట్లాడడానికి అస్సలు కుదరలేదు. జస్ట్ వీడియో అలా షూట్ చేశాను, తర్వాత వాయిస్ ఓవర్ ఇద్దాంలే అని చెప్పి గ్లాస్కి ఫుల్గా గ్యాప్ లేకుండా ఫుల్గా వేసుకొని అలాగా 2 గ్లాసులు వేశారు కారం. ఆవపిండి కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, మనకి గ్రేవీ ఎక్కువ ఉంటుంది, ఆ ఓట అనేది ఎక్కువ వస్తుందన్నమాట పచ్చడిలోని. సో ఇప్పుడు 2 గ్లాసులు కారం అయితే యాడ్ చేశారు. తర్వాత మన గల్లుప్పు ఉంటుంది కదా, గల్లుప్పు అది ఎండబెట్టి పొడి చేసి గ్రైండ్ చేస్తాం కదా, అది ఎండ్లో కాసేపు ఎండ్లో పెట్టుకుంటే ఇంకా డ్రైగా అవుతుంది. అంటే మనకి అది పచ్చడికి ఉప్పు అంటే మనకి షాప్స్లో రెడీమేడ్గా దొరుకుతుంది, అంటే గళ్ళు ఉప్పుని అలా ఆడిచ్చి అమ్ముతారనమాట. మనం ఇంట్లో ఆ ప్రాసెస్ అంతా చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మనకి అలా రెడీమేడ్గా దొరికేస్తుంది. ఒక ఫుల్ గ్లాస్ ఉప్పు వేశారు. తర్వాత ఒక మెంతులు 50 గ్రామ్స్ వరకు ఉంటే 50 గ్రామ్స్ మెంతులు వేశారు. అంటే ఆంటీకి తెలుసు కాబట్టి అంచనాగా అలా వేసేసి నాకు తర్వాత చెప్పారనమాట 50 గ్రామ్స్ ఉండొచ్చు అని. తర్వాత 1/4 కేజీ వెల్లుల్లి, వెల్లుల్లిపాయలు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. పచ్చళ్ళు వెల్లుల్లిపాయలు టేస్ట్ సూపర్ ఉంటుంది, పచ్చడి ఊరే కొద్దీ. సో ఇంకా వేసుకోవాలి, పచ్చళ్ళు వెల్లుల్లిపాయలు ఇష్టం అనుకుంటే ఇంకా వేసుకోవచ్చు, కానీ అలా ఒలిచిపెట్టుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అది ఒలవకుండా తొక్కలతో అలా వేసుకుంటే అస్సలు బాగోదు. అసలు ఇంకా నేను మామిడి ముక్కలు అవి క్లీన్ చేసినప్పుడు ఆ క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ మా సూర్య అస్సలు షూట్ చేయనివ్వలేదు. ఫోన్ పట్టుకొని కెమెరా ఆన్ చేస్తే ఇంకా పక్కకు వచ్చేసి ఫుల్ అల్లరల్లరి చేసేవాడు. ఇంకా లేట్ అయిపోతుంది, టైం లేదని చెప్పి ఇంకా అదంతా షూట్ చేయలేదు. జస్ట్ పచ్చడి పెట్టి ఈ ప్రాసెస్ మాత్రమే షూట్ చేశాను. సో అందరికీ అర్థమవుతుంది ఈజీగా అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మెజర్మెంట్స్, 15 కాయలకి 3 గ్లాసులు ఆవపిండి, 2 గ్లాసులు కారం, 1 గ్లాస్ ఉప్పు. ఉప్పు మళ్ళీ మనం మూడో రోజు తిరగలిపినప్పుడు సరిపోకపోతే కలుపుకోవచ్చట. సో 1 గ్లాస్ మాత్రమే ఉప్పు వేశారు. 50 గ్రాములు మెంతులు, 1/4 కేజీ వెల్లుల్లి, అంతే. అన్నీ కలిపేసుకొని ఫుల్గా అంతా కూడా కారం కలర్లో వచ్చేసింది చూసారా, మొత్తం అంతా కూడా ఆవపిండి మొత్తం అన్నీ కూడా ఫుల్గా కలిసిపోయినట్టు ఫుల్గా కలిపేసుకొని పెద్ద గిన్నెలో పక్కన పెట్టారు. తర్వాత ఇంకొక చిన్న గిన్నెలో ఈ మొత్తం ఈ పచ్చడికి 1/4 కేజీ నూనె పట్టింది. 1/4 కేజీ నూనెలో నుంచి 1/2 కేజీ నూనె గిన్నెలో వేసుకొని మనం క్లీన్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కలన్నీ కూడా అందులో వేసి కలపాలట. అప్పుడు ఏంటంటే ముక్క మెత్తబడకుండా మనకి ఎక్కువ మంత్స్ అయినా కూడా, ఇప్పుడు మామూలుగా మనం కొన్ని పచ్చళ్ళు ఏంటంటే బయట కొనుక్కునే అవి కొన్ని డేస్ అయినప్పటికీ ముక్క మెత్తగా అయిపోయి పీచ్ లాగా వచ్చేస్తుంది.
సో అలాగ ముక్క మెత్తబడకుండా మనకి ఎన్ని రోజులైనా కొత్త ఆవకాయ ఎలా ఉంటుందో అలాగే ముక్క గట్టిగా ఉంటుందంట. అండ్ ఇంకొకటి ఏంటంటే పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసి బయట పెట్టుకొని అలా యూజ్ చేసుకున్నట్లయితే కూడా ముక్క ఇప్పుడు మనకి ఫ్రెష్గా ఇప్పుడు కొత్త పచ్చడి పెట్టుకుంటే ఎలా ఉందో ముక్క అలానే ఫ్రెష్గా ఉంటుందంట. చాలా 1 ఇయర్ అయినా అలాగే ఫ్రెష్గా ఇప్పుడే కొత్త ఆవకాయ పెట్టుకున్నట్టే ఉంటుందంట. సో ఎప్పుడైతే నూనెలో కలుపుతున్నారు కొన్ని కొన్ని ముక్కలు తీసి నూనెలో కలుపుతూ ఒక్కొక్క లేయర్ కింద ఒక లేయర్ ముక్కలు ఒక పైన ఒక లేయర్ ఏమో ఆ కారం మిక్స్ వేస్తున్నారు. అలాగే ఒక 5-6 లేయర్స్ వచ్చినట్టున్నాయి అంటే మనం తక్కువ పచ్చడాయి కదా, లేదంటే ఎక్కువ కాయలు అయితే మొత్తం ఆ డబ్బా ఫిల్ అయిపోయేది. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా చూడండి, ముక్కలన్నీ కూడా ఆయిల్లో పెట్టి బాగా కొంచెం అంటే ఒక 2-3 మినిట్స్ ఇలా మొత్తం ముక్కలన్నింటినీ గట్టిగా మసాజ్ చేసినట్టుగా అలా కలుపుతున్నారు ఆయిల్ బాగా పట్టినట్టు. అలా అయితే ఏంటంటే చెప్పాను కదా ముక్కలు మెత్తబడకుండా బాగుంటుంది ఎక్కువ ఎన్ని రోజులైనా కూడా. ఒక లేయర్ మళ్ళీ ముక్కలు వేసారు, పైన ఒక లేయర్ కారం మనం రెడీ చేసుకున్న పచ్చడి మిక్స్ అంతా కూడా వేస్తున్నారు. అయిపోయింది, ఇంకా ముక్కలన్నీ కంప్లీట్ అయిపోయాయి. పచ్చడి ఆల్మోస్ట్ కంప్లీట్, ఆల్మోస్ట్ అంటే అయిపోయింది 90% పచ్చడి. ఇప్పుడు పైన మొత్తం మనకు మిగిలిన కారందంతా కూడా వేసేసుకొని మనది ఇంకొక 1.5 కేజీ నూనెలో 1/2 కేజీ నూనె మాత్రమే యూజ్ చేసాము. ఇంకొక 1 కేజీ ఆయిల్ ఉంది కదా, ఆ 1 కేజీ ఆయిల్ అంతా పైనుంచి మనం వేసేసుకొని శుభ్రంగా కలిపి మూత పెట్టి స్టోర్ చేసేసుకోవడమే. ఇప్పుడు మొత్తం ఆ గిన్నెలో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా తీసి అందులో వేసేస్తున్నారు. ఇది ఇంకొక 1 కేజీ ప్యాకెట్ అన్నమాట. మొత్తం మనం ఇప్పుడు 15 కాయలకి 1.5 కేజీ నూనె యూజ్ చేసాము. మొత్తం ఆయిల్ అంతా కూడా వేసేసుకొని మనకి ఎక్కువ ఆయిల్ ఉంటేనే పచ్చడి ఎప్పుడు బాగుంటుంది, నిలవ పచ్చడి ఏదైనా సరే. ఆవకాయ అది అయితే ఇంకా మస్ట్ అండ్ షుడ్ కదా. నువ్వుల నూనెతో పెట్టుకుంటారు చాలామంది. అండ్ వేరుశనగ నూనెతో అయితే చాలా బాగుంటుంది, నువ్వుల నూనె కూడా చాలా అంటే చాలా టేస్ట్ ఇస్తుంది. కానీ మేము ఎప్పుడు వేరుశనగ నూనెతోనే పచ్చడి పెట్టుకుంటాం కాబట్టి వేరుశనగ నూనెతోనే పచ్చడి పెట్టాము. ఇది ఈ పచ్చడి మమ్మీ వాళ్ళకి, సో వాళ్ళకి కాబట్టి తక్కువ క్వాంటిటీలో చేయించమన్నారు, తక్కువ క్వాంటిటీలోనే చేయించాను. పచ్చడి కంప్లీట్ అయిపోయింది, ఇలా వచ్చింది పచ్చడి. నెక్స్ట్ ఇది ఇప్పుడు క్లోజ్ చేసేస్తున్నాము. హాయ్, పచ్చడి ఇప్పుడే కంప్లీట్ అయింది కదా, అందుకే ఫుల్ స్వెట్, ఫ్యాన్ అది ఆఫ్ చేసి పచ్చడి పెడతాం కదా. సో పచ్చడి అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ థర్డ్ డే ఓపెన్ చేసి అది తీర కలిపినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను ఎలా ఉందో ఏంటో. కలుపుతున్నప్పుడు నోరు ఊరిపోయింది అసలు. ఆవకాయ పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. సూపర్ అంటే సూపర్ వచ్చింది. థర్డ్ డే మళ్ళీ తీసినప్పుడు చూపిస్తాను ఖచ్చితంగా, లేదంటే నెక్స్ట్ ఏదో ఒక బ్లాగ్లో చూపిస్తాను. సో ఇది ఈరోజు మన వీడియో. నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ విత్ హోమ్లీ డిలైట్స్. బాయ్ బాయ్.